లిమిట్. అది కరప్షనా దేశోద్ధారణ? అవి ఎప్పుడన్నా రాశారా? ఆ రోజున జరిగినటువంటిది ఇన్నర్ రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కట్టినది, దాంట్లో అప్పుడే కదా కొన్ని తెలుగుదేశం వాళ్ళు ల్యాండ్స్ అన్నీ కూడా. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి వచ్చి కడితే డబ్బులు తినేసినట్టు. చంద్రబాబు ఉన్నప్పుడు దేశం ఇప్పుడు అమరావతిలో చంద్రబాబు కడితేనేమో 3-4 కోట్లకు అమ్ముడుపోయిందని వాళ్ళే చెప్తున్నారు. అదేమో ప్రయోజనం. అదే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఇంకెక్కడైనా ఉంటే కనుక దుర్మార్గం చేసినట్టు. ఇది ఒక విచిత్రమైంది. అతను ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంతే కదా, పెట్టుబడి. చంద్రబాబు గారు సీఎం అయిన తర్వాతనే కదా రిలయన్స్ ఓల్డ్ ఫీచర్స్ ద్వారా పెట్టుబడి పెట్టి వీళ్ళ హెరిటేజ్ కొంది. అంతకుముందు ఎందుకు కొనలా 10 ఏళ్లలో? పోనీ ఆ తర్వాత ఇప్పుడు ఎందుకు కొంటలా? మరి అది కరప్షన్ అవదా? అప్పుడు వ్యాపార లావాదేవి, చంద్రబాబు గారిది వ్యాపార లావాదేవి. అదే ఫీచర్స్కి వీళ్ళందరిని ఇచ్చారు. ఏది మన రేషన్ షాపులు సూపర్ బజార్లుగా మార్చేటట్టు పాలసీ, అందులో కొన్ని బిగిన్ చేశారు. అప్పుడు ఈలోపు గవర్నమెంట్ దిగిపోయింది కాబట్టి సరిపోయింది. కానీ అది ఎవరిది పాలసీ? అది మరి క్విట్ ప్రోకో అంటే అదే అవుతుంది కదా. ఫీచర్స్ సంస్థకి షేర్లు కొంటది ఈ సంస్థలో, వాళ్ళు అక్కడ సూపర్ బజార్లు పెడతారు. అంటే మరి అది క్విట్ ప్రోకోనేగా. జగన్ సంస్థలో పెట్టుబడులు పెడితే వాళ్ళు వేరే ప్రయోజనం పొందితే క్విట్ ప్రోకో అయ్యి, ఇది అవదా బేసిక్గా. కానీ జగన్ ఏం చెప్పారు, దోచేసుకున్నాడు అది.